वेलकम बैक केंद्र प्रभुत्व विधानालनु निरसिस्तु ई नेल 28-29 तेदीलो सम्मेकु दिगुतुन्नट्लुगा टीएसआरटीसी जेएसी तेलिपिंदी ई मेरकु आरटीसी जेएसी याजमान्यानिकि सम्मे नोटिस कूडा इच्चिंदी बीजेपी प्रभुत्वं प्रैवेटीकरण विधानालनु निरसिस्तु सम्मेकु दिगिनट्लुगा जेएसी नायकुलु तेलिपारु सम्मे कारणंगा रेंडु रोजुल पाटु प्रगति रथ चक्रालु आगिपोये अवकाशालु कनिपिस्तुन्नायि केंद्र प्रभुत्व विधानालनु निरसिस्तू ई नेल 28-29 तेदीलो सम्मेकु दिगुतुन्नट्लुगा टीएसआरटीसी जेएसी तेलिपिंदी ई मेरकु आरटीसी जेएसी याजमान्यानिकि सम्मे नोटिस कूडा इच्चिंदि बीजेपी प्रभुत्वं प्रैवेटीकरण विधानालनु निरसिस्तू सम्मेकु दिगिनट्लुगा जेएसी नायकुलु तेलिपारु सम्मे कारणंगा रेंडु रोजुल पाटु प्रगति रथ चक्रालु आगिपोये अवकाशालु कनिपिस्तुन्नायि इक दीनिपै मरिंत समाचारं अंदिंचडानिकि मा प्रतिनिधि श्रीधर उन्नारु श्रीधर चेप्पंडि केंद्र प्रभुत्व विधानालनु निरसिस्तू ई नेल 28-29 తేదీలో సమ్మెకు దిగుతున్నట్లయితే టీఎస్ఆర్టీసీ జేఏసీ తెలిపింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి థాంక్యూ యామిని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ కూడా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా రెండు రోజుల సమ్మె చేపట్టాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించారు ఇదే విషయాన్ని కూడా ఆర్టీసీ యాజమాన్యానికి అటు ఆర్టీసీ ఎండి కూడా సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు అక్కడ నిన్న ఇచ్చినటువంటి ఈ సమ్మె నోటీసులు ఏవైతే ఉన్నారో మనం గతంలో చూస్తున్నాము ఈ నోటీస్ లో కూడా పూర్తిగా క్లియర్ కట్ కూడా రాశారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రైవేట్ పరం చేసి కూడా మొత్తం మీద ప్రైవేట్ పరం చేసే యోచనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిరసిస్తూ కూడా ఈ సమ్మెకు వెళ్తున్నట్లు కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఇప్పటికే ఎల్ఐసిని అటు రైల్వేల కొంత భాగాన్ని చాలా సమంతో కూడా ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ లాభాల్లో నడుస్తున్నటువంటి సంస్థలు అలాగే ఈ బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బొగ్గు గనులను అలాగే అనేక విమానాశ్రయాలను ఇప్పటికీ ప్రైవేట్ పరం చేశాయి వీటన్నిటికీ కూడా నష్టాల్లో ఉన్నటువంటి వాటినే కాకుండా లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవేవైతే వాటన్నిటికీ కూడా అటు ప్రైవేట్ వాళ్ళకు కూడా అప్పచెప్పడం అనేదాన్ని కూడా నిరసిస్తూ కూడా మేము సమ్మెకు పోతున్నామని చెప్పి సమ్మె నోటీసులు అయితే పేర్కొన్నారు అని మొత్తం మీద ఈ నెల 28-29 తేదీలో కూడా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు అంటే దీనికి ఇప్పటికి కూడా దీనికి సంబంధించి జేఏసీ కూడా నోటీసు విడుదల చేసిన నేపథ్యంలో 28-29 తేదీలో కూడా ప్రగతి రథ చక్రాలు అయితే ఆగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.